కొట్లాడి న్యూస్ కు స్వాగతం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారిపోయారు అని, కేసీఆర్ పాలనలో కుటుంబ పాలన కొనసాగుతుంది అని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ప్రజా గోస ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో బైక్ ర్యాలీలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజలకు భరోసా కలిగించడానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ, అంటే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందనే విశ్వాసాన్ని కల్పించడానికి, ప్రజలకు మేమున్నామనే నమ్మకాన్ని కలిగించడానికి ఈ భరోసా కార్యక్రమం పార్టీ చేస్తూ ఉంది. మరి ఈరోజు దాదాపు 5వ రోజు కొండ్రాపేట మండలం అన్ని గ్రామాలు కూడా బైక్ ర్యాలీ జరగబోతా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఉన్న బలమే కార్యకర్తల బలం. ఈ కార్యక్రమాలు అధికార పార్టీ నిర్వహించాలంటే మనం చూస్తూ ఉన్నాం, చికెన్లు కావాలి, బిర్యానీలు కావాలి, బీర్లు కావాలి, మందు కావాలి. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతుందో ప్రతి ఏ మండలంకెళ్ళినా ఒక ఆత్మవిశ్వాసంతో నిజాయితీగా కనీసంగా పెట్రోల్ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి పార్టీ లేకున్నా కానీ వందల సంఖ్యలో వస్తూ ఉన్నారు. దీంట్లో రెండు ఆప్షన్స్, అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ కమిటీ కావడం, నిజాయితీగా ప్రవర్తించే బలంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అలాగే విశ్వాసం, రేపు పార్టీ అధికారంలోకి వస్తున్న నమ్మకం. సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత పూర్తి జరిగిన ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే విశ్వాసాన్ని ప్రజలకు కలిగిస్తూ ఉన్నదో, రేపటి 2023 ఎన్నికలలో ఖచ్చితంగా కూడా భారతీయ ఈరోజు 4వ రోజు మరి కొనరావుపేట మండలంలో చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ స్థానికంగా ఈ ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రజలను ఓట్లతోని 1-4 సార్లు గెలిచినటువంటి ఈ శాసనసభ్యులు రమేష్ చినమనేని ప్రజలను మోసం చేసి తన కుటుంబం కొరకు తన కొరకు జర్మనీలో తలదాచుకున్నటువంటి వ్యక్తి వెంటనే ఈ ప్రాంత ప్రజానికానికి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు 1000 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే అమరవీరుల యొక్క ఆశయాలకు తూట్లు పడుస్తూనే నిజాం నవాబుకు వారసులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ అయ్యా కొడుకు మామ అల్లుడు 20,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ 4.5 లక్షల కోట్ల అప్పులు పాలు చేసి అలీబాబా 40 దొంగల్లాగా పంది కుక్కుల్లాగా మెత్తున్నటువంటి ఈ నయా నిజాం ముఖ్యమంత్రిని గద్దెదించడమే లక్ష్యంగా ఈ ప్రాంత ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ భరోసానిస్తా ఉంది. అంతేకాదు వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ కరోనా మహమ్మారి విషయంలో అయితేనేమి నిన్నగాక మొన్నటి వరకు పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే గ్రామీణ ప్రాంతాల మధ్యలో కలిపేటువంటి రహదారుల మధ్యలో ఉన్నటువంటి కల్వర్ట్స్ ఎక్కడికక్కడ తెగిపోయినాయి. ఈ యొక్క కల్వర్ట్ల నిర్మాణం వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి పూర్తి చేయాలని 21 నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 4 రోజుల కార్యక్రమంలో ఎక్కడికి పోయినా కూడా ఈ యాత్ర ద్వారా చాలా మంది ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని, రైతుల్ని, అదేవిధంగా యువతను చాలా మందిని కలిసినప్పుడు వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ఆనాడు తెలంగాణ రావాలని, తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని, తెలంగాణ వస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించి అన్ని రకాల ఒక స్వయం పాలన కొనసాగుతుంది, మేము కోరుకున్న పాలన జరుగుతుంది అని అనుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఒక నియంతృత్వ పాలన, కుటుంబ పాలన జరుగుతుంది, ఒక నయవంచన పాలన అనేది ఇక్కడ జరుగుతుంది. మరి అది పోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా మేము చూస్తాం. ధామం కట్టుకున్నాం, ఇగో రైతు వేదిక కట్టుకున్నాం, ఈ సీసీ రోడ్ వేసుకున్నాం. మరి ప్రకృతి వనాలు చేసుకున్నాం ఇవన్నారు. ఈ వైకుంఠధామము, ఈ ప్రకృతి వనాలు, ఈ గ్రామ పంచాయతీ భవనాలు, ఈ గ్రామ పంచాయతీ భవనాలకు గులాబీ రంగులు, టాయిలెట్లకు గులాబీ రంగులు వేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి కేంద్రం పంపించినటువంటి నిధులు 90% ఉపాధి హామీ నిధులతోనే కదా ఇవి వేసారు. మీ పైసలు మీరు రంగేదందుకు, ఆ బోర్డులు రాయేందుకు కూడా సరిపోవు కదా మీరు ఇచ్చే పైసలు. ఈ గులాబీ రంగేసే కథకు మీరు అనికేస్తున్నారు కానీ నిజంగా ఆ బంగ్లాలకు పిల్లలు కానీ, ఆ గోడలకు ఇటుకలు కానీ, ఆ గోడలకు సిమెంట్ కానీ, ఆ గోడలు కట్టిన మేస్త్రిలకు పైసలు కానీ,
ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర ఉద్యమాన్ని పురస్కరించుకుని ఆజాదిక అమృత్ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ నేతలు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు భారత అమృత ఉత్సవాలపై వివరించారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల సారం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగ ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని ఒక కార్యక్రమాన్ని పెద్ద దేశం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఇంటిపైన కూడా ఎగురవేయాలని ఒక ఉద్దేశంతోని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు రాష్ట్ర తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలో ఎస్సీ మోర్చా పక్షాన కుప్పల భాష గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు హర్ ఘర్ తిరంగ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి నన్ను ఈ యొక్క కమిటీకి కన్వీనర్ నియమించినందుకు ముందుగా వారందరూ కూడా నేషనల్ పార్టీ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ బీజేపీ ఎస్సీ మోర్చా పక్షాన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క విలేజ్ లోపల గ్రామంలో కూడా పట్టణం లోపల పెద్ద ఎత్తున కూడా సాధ్యమంత వరకు కార్యకర్తలు అందరూ కూడా నాయకులు జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రామంలోనికి వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా దళితుల ఇళ్లను తట్టి ఈ దళితుల ఇళ్లను తట్టి నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి వివరించుకుంటా కూడా మన నరేంద్ర మోడీ గారు దేశంలో కూడా ఈరోజు ఆయన ఒక పరిపాలన ఆవశ్యకత మనకు అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి పరిపాలన కూడా అందరూ సుభక్షితంగా ఉన్నాం. పేదవారికి న్యాయం జరుగుతుంది. ఈరోజు అనేక సంక్షేమ పథకాలు పెట్టిండు. ఈరోజు అనేక సంక్షేమ పథకం మనందరూ కూడా డైరెక్ట్గా మనకు మన యొక్క కొన్ని పథకాలు డైరెక్ట్గా నేరుగా నిధులు కూడా మన ఖాతాల్లో జమ అవుతున్నాయనే విధంగా చెప్పుకుంటా కూడా బీజేపీ పార్టీ పేదల పార్టీ నరేంద్ర మోడీ గారు పేదవారి కోసం కృషి చేస్తున్నారని చెప్పి అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర దినము ఆ రోజు అనేక మంది మహానుభావులు కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి పోరాడి స్వాతంత్ర రావడానికి అనేక మంది కూడా ఆ బలిదానాలు అయిండు. కాబట్టి ఇవన్నీ వివరించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ మోర్చా పక్షాన ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమందరం కూడా నాయకులు కార్యకర్తలు అందరం కూడా కష్టపడి ఒక ఇష్టంతో ఒక ప్రేమతో అభిమానంతో ఈ యొక్క జెండాను ఎగిరేసే విధంగా కూడా ప్రతి ఒక్క ఇంటిపైన దళితుల ఇంటిపైన జెండా ఎగిరేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి విశ్వాసంతో నమ్మకంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈరోజు మేము సిరిసిల్ల జిల్లా నుంచి కన్వీనర్గా ముత్తుర్తి శ్రీనివాస్ గారిని అదేవిధంగా కో కన్వీనర్గా ప్రవీణ్ గారిని అదేవిధంగా రమేష్ గారిని వీరిద్దరిని కూడా నియమిస్తూ వారు ఈ జిల్లా లోపల కూడా ప్రతి రెండు కాన్స్టిట్యూన్సీ లోపల ప్రతి ఇంటిపైన కూడా దళితుల ఇంటిపైన ఎగిరేసే విధంగా కింది స్థాయి మండల స్థాయి కార్యకర్త నాయకులతో ఎప్పటికప్పుడు కూడా వారితో సంప్రదింపులు జరుపుకుంటూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క బీజేపీ పార్టీ అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మనకు పాదయాత్ర కూడా ఆగస్టు 2 నాడు బండి సంజయ్ గారు పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభిస్తున్నారు కనుక 5 ఏదైతే 5 ఈ యొక్క డేటు 5 నుంచి 14 వరకు కూడా ఆగస్టు 5 నుంచి 14 కూడా ఈ మధ్యలో ఈ యొక్క 5-6 రోజులు అదేవిధంగా ఒక 5 రోజులు సుమారు అంటే 10-11 రోజులు కూడా మనందరం కూడా కష్టపడి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకాన్ని ప్రతి దళితులంటి పైన కూడా ఎగిరేసే విధంగా మనందరము కృషి చేయాలి. అదేవిధంగా బీజేపీ పార్టీ దేశానికి అవసరం. ఈరోజు ప్రపంచంలోని అనేక మంది కూడా అనేక దేశ అధ్యక్షులు అనేక మంది ప్రధానమంత్రులు కూడా పెద్ద పెద్ద అమెరికా లాంటి దేశం కూడా ఒక ఈ
నరేంద్ర మోడీ లాంటి నాయకుడు కావాలే, నరేంద్ర మోడీ గారి లాంటి పరిపాలన కావాలే, అలాంటి నాయకులు మాకు కావాలని ఈరోజు పాకిస్తాన్ కూడా నరేంద్ర మోడీ గారినే కోరుకుంటుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారి విశ్వాసత ఎంత ఉందో, విశ్వసనీయత ఎంత ఉందో, ఎందుకు ఆయన కోరుకుంటున్నారు అంటే మనందరం కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. కంపల్సరీగా ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కూడా మీరందరూ సహాయశక్తుల ప్రయత్నిస్తారని, కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలియజేస్తున్నా. భారీ వర్షాల కారణంగా కూనరావుపేట మండలంలోని మూలవాగు పరిసర ప్రాంతాలలో రోడ్లు తెగిపోయిన ప్రాంతాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున కూనరావుపేట మండలంలోని మామిడిపల్లి నిజామాబాద్ గ్రామాల మధ్య కూలిపోయిన బ్రిడ్జి ప్రాంతాన్ని ఆయన పరిశీలించడమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన మూలవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని తెలిపారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఉన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు తదితర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బంగారంతో పాటు వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల పట్టణ సిఐ ఉపేందర్ తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేయడమే కాకుండా అతని వద్ద నుండి తొలిన్నర బంగారంతో పాటు 25 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్ తెలిపారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఈ నెల 25వ తేదీన పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన మెట్పల్లికి చెందిన షేక్ సలీం అలియాస్ ఉస్మాన్ను అరెస్ట్ చేసి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిఐ ఉపేందర్ మాట్లాడుతూ 25వ తేదీ రాత్రి తాళాలు వేసిన ఇండ్ల యజమానులైన రమేష్ రెడ్డి, అక్షయ జ్యువెలర్స్ దుకాణంతో పాటు మరో ఇంట్లో చోరీలకు పాల్పడ్డ షేక్ సలీంను 5 రోజుల వ్యవధిలో ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిపి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వరుస దొంగతనాలపై పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించి 5 రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేయడం పట్ల ఎస్ఐ వెంకటేశ్వర్లతో పాటు సిబ్బందిని సిఐ అభినందించారు. విలేకరుల సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ కుమార్, రవి, దామోదర్ రాజు, రాజశేఖర్, సత్యనారాయణ, రాజ్కుమార్, ఆరిఫ్ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం సుమారు 12:02 మధ్యలో షేక్ సలీం అలియాస్ అస్లాం అలియాస్ ఉస్మాన్ అలియాస్ జగన్ అనేటువంటి ఒక నేరస్తుని, ప్రాపర్టీ అఫెండర్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మనకు ముస్తాబాద్లో తేదీ 27/2022 రోజున రాత్రి మన ముస్తాబాద్లో ఒక 3 ఇళ్లలో దొంగతనం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి మేము పోలీస్ టీము, క్లూస్ టీం, జిల్లా క్లూస్ టీం యొక్క సహకారం తీసుకోవడం జరిగింది. క్లూస్ టీం సహాయం తీసుకొని మేము టెక్నికల్గా ఈ అఫెన్స్ను ఛేదించడానికి మేము ప్రయత్నం చేసి అఫెన్స్ అయినటువంటి ఒక 1 వీక్ లోపలనే అఫెండర్ను పట్టుకోవడం జరిగింది. ఈ అఫెండరు చాలా క్రానిక్ అఫెండరు, ప్రీవియస్లో చాలా దొంగతనాలు చేసిన వ్యక్తి, పలు కేసుల్లో జైలుకు వెళ్ళి శిక్షను కూడా అనుభవించినటువంటి చరిత్ర ఇతనికి ఉన్నది. ఇతను ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఒక 3 కేసులలో మనం రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఒక 2 కేసులు ముస్తాబాద్, ఒక కేసు ఇల్లంతకుంటకు సంబంధించినటువంటి కేసుల్లో అతన్ని అరెస్ట్ చేసి ఒక 1.5 తులాల బంగారము మరియు ఒక 30 తులాల వెండి రికవర్ చేయడం జరిగింది. ఇతను దాదాపు అంటే వివిధ కమిషనరేట్లలో, వివిధ జిల్లాలలో కలిపి సుమారుగా ఇతని మీద ఒక 69 కేసులు ఉన్నాయి పలు జిల్లాలలో. అందులో ఒక 9 కేసులలో ఇతను శిక్ష కూడా ఆల్రెడీ కన్విక్షన్ వచ్చింది, శిక్ష కూడా అనుభవించి జైలు కొన్ని బయటకు వచ్చినాడు. ఇతను ప్రాపర్ మెట్పల్లి నివాసి, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. ప్రజెంట్ మాత్రం వాళ్ళ యొక్క అనారోగ్యస్తుడైనటువంటి వాళ్ళ తండ్రి బికనూరు మండలం విలేజ్ కంచెల్ల బికనూరు మండలం కంచెల్ల గ్రామంలో అతను ఉంటున్నాడు. సో ఇతను పలు జిల్లాలలో నేర చేస్తుంటాడు కాబట్టి ఇతని
మేము క్లూస్ టీమ్ హెల్ప్ తీసుకొని ఒక వన్ వీక్ లోపలనే ఈ యొక్క అఫెండర్ను పట్టుకోవడం వల్ల ఇంకా ఇతను ఇంకా నేరాలు చేయకుండా మనం నిరోధించగలిగినాము. దీంట్లో ఎస్ఐ గారు మరియు సవాద్ ఎస్ఐ వెంకటేశ్వర్ గారు, తర్వాత మా యొక్క సిబ్బంది చాలా కష్టపడి అహోరాత్రులు శ్రమించి ఒక వన్ వీక్లోనే అతన్ని పట్టుకొని ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతను మరిన్ని నేరాలు చేయకుండా మనం కంట్రోల్ చేయడం జరిగింది. ఇందుకు నేను సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భూమి పూజకి 20 సంవత్సరాలు తీసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మరిన్ని సంవత్సరాలు అవసరమని పేర్కొంటూ రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో బుర్రకథ రూపంలో ఆసుపత్రి నిర్మించాలని కోరుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. అటువంటి పాము నీ మాటలు వింటేనగా అయ్యా ఇంత కాపుల కర్ణాలకు రెడ్డి పదల సబ్బడకులకు సభ చెప్తున్నావు గానీ నీ ధనం ముళ్ళి అడగ పోతాడు. ధనం ముళ్ళి అడగస్తా లేడు వనంగా కన్నగడ్డి మాలకు వనగా రుద్రంగి మాలకు వనగా ఇది 22 నెలల దినంగాడిది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మూసం చేసి ఇవాళ ఇరిట పెద్దలు మన కేసీఆర్ గారు, కవిత గారు, ఇంకొక అయ్య పేరు మంత్రి రమేష్ సార్ గారు మాపై రుద్రంగి మాలకు సర్పంచ్ కు ఊరు గ్రామానికి పెద్దలకు చెంది ఆశీర్వాదంతో మన ఊరుకు అన్ని అయ్యేటట్టు ఎక్కడ పోకుండా ఎక్కడ రాకుండా మనముల్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్ కట్టుకుంటామని అనుకున్నాం, దాఖలు పెట్టుకుంటామని. ఇంతవరకు ఎవరు స్వీకరించలేదు. ఏది వస్తున్నారు ఓట్లు వేసుకుంటారు వెళ్ళిపోయో ఓట్లు తీసుకుంటారు వెళ్ళిపోతుంది. కానీ ఊరు గురించి పట్టించుకున్నట్టు కొడుతుంది అయ్యా. అందుకని ఇవాళ 25 తారీఖు తాడు 7వ నెల 27 5 కానీ 25 7వ నెల 2022 ఈ అలా సోమవారం దయచేసి మీరు ఎక్కడున్నా కేసీఆర్ గారు దయచేసి రుద్రంగ మాలకు దౌకర కంపల్సరిగా కావాలా. ఈ ఉళ్ళె కాపలు కర్నాలు రెడ్డి పత్తలన్న పట్టించుకున్నారు. ఇక్కడ నాలుగు మాటలు చెప్పి నీ గురించి మా బొబ్బిలకు మా కలకలకు దయచేసి రుద్రంగ మాలకు మాత్రం దౌకర ఎట్టి దౌకర కావాలా. మరి రుద్రంగ మాలకే మరి సర్పంచ్ గారు, ఊరు పెద్ద మనుషులు, గ్రామాలు, మరి మీరందరు కూడి పరంగా ఎక్కడ కూడా కేసీఆర్ గారు రమేష్ దొర గారు మీరు ఎక్కడున్నా స్వీకరించవనంగా ఈ రుద్రంగి మాలకు మాత్రం దౌకర్ చేయాలా. మీకు ఏం అడగలేమయ్యా, దౌకరనే కాలి ఊరికి అందరు ఒక్కోళ్ళని చూసుకుని కాదు ఊరంతా జనమంతా చూసుకుని దౌకరనే దౌకరనే కావాలా. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగపల్లి గ్రామంలో పక్షవాతంతో మృతి చెందిన కుటుంబానికి స్థానిక ఎస్పీ రాహుల్ హెగ్డే అండగా నిలిచి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇంటి పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో మనవత దృక్పథంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో పక్షవాతంతో మృతి చెందిన శంకరయ్య కుటుంబంతో పాటు మిల్లర్ బోల్తాపడి కాలు విరిగి దీన పరిస్థితుల్లో ఉన్న కోమటి ఎల్లయ్య కుటుంబాలకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అండగా నిలబడమే కాకుండా 25,000 ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందజేశారు. బండలింగంపల్లి గ్రామంలోని కొండాపురం శంకరయ్యకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా శంకరయ్య గత 3 సంవత్సరాల క్రితం పక్షవాతంతో బాధపడుతూ మృతి చెందగా అప్పటి నుండి లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ మానవత దృక్పథంతో ముందుకు వచ్చి సోమవారం రోజున 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా కోమటి ఎల్లయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా అతని కొడుకు భార్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబానికి కూడా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ మొగిలి, ఎస్ఐ శేఖర్, గ్రామ సర్పంచ్ నరసింహులు తదితరులు ఉన్నారు. అక్కడ
ఏమన్నారు డాక్టర్ కరెక్ట్ అవుతుందా? ఏమైంది ఫ్రాక్చర్ అంటే బోన్ ఏం కాలేదు ఎక్కడ చదువుతున్నాడు? ఏం చదువుతున్నావు? మంచి చదవాలి. సిరిసిల్ల పట్టణ శివారులోని బతుకమ్మ ఘాట్ సమీపంలో చెక్ డ్యాం వద్ద మానేరు నీటిలో మునిగిపోయి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి వెంటనే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేసి ఆదుకోవాలని సిపిఎం నాయకులు మూషం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణ శివారులోని బతుకమ్మ ఘాట్ సమీపంలో చెక్ డ్యాం వద్ద మానేరు వాగులో పడి చనిపోయిన గున్నాల నరేష్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేసి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. గున్నాల నరేష్ మానేరు వాగులో పడి చనిపోయిన ప్రాంతాన్ని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో అతని కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయిందని, వెంటనే అతనికి కుటుంబానికి చెక్ డ్యాం కాంట్రాక్టర్లతో పాటు ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించే వరకు సిపిఎం పోరాటం చేస్తుంది అని తెలిపారు. కాగా డ్యాం నిర్మాణాన్ని వేగంగా నిర్వహించడంలో విఫలమైన కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకొని కొత్త వ్యక్తులకు కాంట్రాక్టు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు మోర అజయ్, శ్రీపతి ముని, మూషం శంకర్, ఆసామల సంఘం అధ్యక్షులు సిరిసిల్ల రవితో పాటు చీరాల అశోక్, మండల రాజు, గోవింద్ కనకయ్య తదితరులు ఉన్నారు. ఇక్కడ మానేరు వాగులో ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కుటుంబ సభ్యులు మానేరు వాగులో సరదాకు పిల్లలు అందులో వెళ్తే అక్కడ గుంతలు కనపడకపోవడం వల్ల పిల్లలను మునగడం జరిగింది. వాళ్ళని కాపాడడానికి వెళ్ళినటువంటి నరేష్ మరణించడం జరిగింది. ముఖ్యంగా ఈ మానేరు వాగు ఇక్కడ చెక్ డ్యామ్ తెగిపోవడం వల్ల ఇక్కడ కయ్యలు ఏర్పడే పరిస్థితి అవుతూ ఉన్నది. మరి గత సంవత్సరం కూడా 6 మంది పిల్లలు ఇక్కడ చనిపోవడం జరిగింది. మరి అప్పుడు ఆ పెద్ద ఎత్తున ఈ సంఘటన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మరి చీమ కుట్టడం లేదు. మరి ఇక్కడ ఈ చెక్ డ్యాం వద్ద రక్షణ ఏర్పాట్లు కూడా చేయడం జరగలేదు. దాని ఫలితంగానే ఈరోజు గున్నాల నరేష్ అనే కుటుంబం ఇక్కడ మరణించడం, నరేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. మరి దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న కాంట్రాక్టరు ప్రభుత్వం వహించవలసిందని మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే గున్నాల నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, తక్షణమే 25 లక్షల ఎక్స్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. దాంతోపాటు గత 2-3 సంవత్సరాలంతా ఈ చెక్ డ్యామ్ నిర్మిస్తారని కాలయాపన చేస్తూ ఈ దీని నిర్మాణం నాణ్యత లోపం వలన ఈ చెక్ డ్యామ్ నిర్మాణం జరగలేదు. దీనివలన ఇక్కడ ప్రమాదాలు గురవుతున్నాయి. అలాంటి దాని మీద ఇక్కడ నిర్మిస్తున్న కాంట్రాక్ట్పై చర్యలు తీసుకోవాలి. ఆయన కాంట్రాక్ట్ రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ చెక్ డ్యామ్ వలన మా ఊరికి వచ్చిన ఉపయోగం లేదు. దీనివలన ఇక్కడ ఉన్న ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కానీ మరి దీనికి ఇక్కడ ఉన్న దీనికి ఇక్కడ నీటి నిల్వలు జరుగుతలేవు. మరి దీనికి ఎందుకు నిర్మిస్తున్నారో ప్రభుత్వం తెలపాలి. మరి దీనివలన ఒకటైతే ప్రయోజనం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న మా సిరిసిల్లకు సంబంధించిన ఉష్కైతే మొత్తం ఇక్కడ దొంగలు ఎత్తుకోపోయేందుకు వాళ్ళది అవకాశం ఏర్పడుతుంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడతా ఉన్నాయి. ఈ నీళ్ళు వచ్చే టైంలో ఆ గుంతలు దానిలో నీళ్ళు వచ్చి ఏర్పడకపోవడం వల్ల ఈ ప్రజలు అక్కడ చిన్నగా గుంత అనుకొని లేకుండా అక్కడ గుంత లేదనుకొని వెళ్ళి ప్రమాదాలకు గురే పడుతుంది. ఇది ఒక పక్క ఈ చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల ఉష్క ఎత్తుకపోవడానికి ఉపయోగపడడం తప్పించి నీళ్లు నిలవడానికి ఉపయోగపడలేదు. కాబట్టి ఇది ప్రభుత్వం ఆలోచించాలి. ఏ వెంటనే ఇది దీని వలనే ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దీని బాధ్యత వహించి గున్నాల నరేష్ కుటుంబానికి ప్రభుత్వం మంత్రి కేటీఆర్ గారు స్పందించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా చెక్ డ్యామ్ నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్ట్పై చర్యలు తీసుకోవాలి. తక్షణం ఆయన కాంట్రాక్ట్ రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను నిన్నటి రోజు గున్నాల నరేష్ అనే ఆసామి ప్రమాదానికి గురై నిన్న మానేరు వాగులో మరణించడం జరిగింది. అతనికి పాపం 4 నెలల పిల్ల బిడ్డ,
ట్రైన్లో పిలిగాడు. ఇవాళ రోడ్డున పడ్డారు పాపం. ఈ ప్రమాదానికి కారణం ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు, ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు, వాళ్ళది నిర్లక్ష్యంతో ఇవాళ మా ఆసామైనటువంటి చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కానీ రెడ్ అలర్ట్ కానీ, ఇక్కడ ఎక్కడ కానీ మొత్తం మన ఏది కానీ ఇక్కడ రక్షణ వలయం కానీ ఏర్పాటు చేయలేదు. దాని అక్కడికి వెళ్ళి ఇక్కడ చిన్న గుంతలే ఉన్నాయి కావచ్చు అని చెప్పి పిల్లలు వచ్చి ఆడుకుంటారు పోతూ ఉంటే, ఆ పిల్లల్ని రక్షించబోయి గున్నాల నరేష్ అనే పిల్ల ఆయన వాళ్ళని రక్షించి ఈయన లోపలికి పోయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఆయన కుటుంబం రోడ్డున పడ్డది. ఆయనకు కాంట్రాక్టర్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ 25 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము ఆసామ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాపం ఇప్పుడు అంటే ఈ రకంగా ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ లోపలికి ఇట్లయింది. దీని గురించి రక్షణ ఏర్పాటు చేసి ఇదంతా మొత్తం ఇక్కడ రక్షణ ఏర్పాటు చేసి పోలీసులకు కాపాలు చేసి ఇంకో ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక ముందైనా తగు చర్యలు తీసుకొని అధికారుల మీద, ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని దీన్ని రక్షణ వలయం ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. కాబట్టి ఈ చెక్ డ్యామ్ కూలిపోయింది. ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం ఉన్నా కానీ ఆయన రద్దు చేయలేదు. ఆయన కాంట్రాక్టర్ మరింత గురించి ఆ రకంగా చర్యలు తీసుకుంటే మాకైతే అర్థమైతే లేదు. ఈ ఉసుకే తీసి ఇంతగానం గుంతలు ఏర్పడడానికి కారణం కాంట్రాక్టర్. కాబట్టి కాంట్రాక్టర్ నుంచి తగు చర్యలు తీసుకొని ఆయన వెంటనే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఆయన కుటుంబం రోడ్డు పడకుండా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఆసామ సంఘం తరఫున మేము ఏడిఆర్ చదివినప్పుడు చేస్తాము. దయచేసి మీరు సార్ గారు ఈ ప్రమాదాలు జరగకుండా ఇంకోసారి మనిషి చనిపోయారు, రాష్ట్రాలు చనిపోయారు, పేరు సంచలనం రేపారు, మధ్యలో ఇద్దరు ముగ్గురు మీతకాల ముసలు చనిపోయారు, అలా నిన్న గున్నాల నరేష్ అంటే ఆయన ప్రమాదశాతం చనిపోయాడు. కాబట్టి మీద దీని మీద చర్య తీసుకొని ఆయన కుటుంబం రోడ్డు పరం కాకుండా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. రోజు తెలియక ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ యొక్క నిండు ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా పోయిన సంవత్సరం కూడా ఇక్కడ కారు వచ్చిన కారు కూడా చనిపోవడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం, ప్రధానంగా కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల మనకి ఈ యొక్క నిండు ప్రాణాలు పోవడం జరుగుతుంది. కావున దయచేసి మీరు గవర్నమెంట్ మేము విన్నపించేది ఒకటే, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క నరేష్ గారు ఎవరైతే ఉన్నారో చేనేత ఆసామి, అతనికి కాంపెన్సేషన్ కింద 25 లక్షల ఎక్స్రేష ప్రభుత్వం తరఫు నుంచి సహాయం అందించాలని చెప్పేసి మేము ఆసమ సమన్వయ కమిటీ పక్షాన కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు ముందు జరగకుండా శాఖాపరమైనటువంటి పూర్తి నిరుపేద కుటుంబం, వాళ్ళు భార్య పిల్లలతో సహా తల్లి తమ్ముడు అందరూ కూడా అతను లేకపోయేసరికి పెద్ద దిగిపోయేసరికి రోడ్డు మీద పడ్డారు. అదేవిధంగా ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తరఫున దయచేసి అయ్యా కేటీఆర్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లాలో ఈ యొక్క మీరు అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాలు ఎంతైతే ఉన్నాయో దానికంటే ఇక్కడ వాగు లోపల ప్రాణాలు పోయేటువంటి కూడా విలువైన ప్రాణాలు పోతున్నాయి. దయచేసి మీరు చూసి ఈ యొక్క ప్రమాదాలను నివారించి ఇక్కడ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి మళ్ళొక బాణం నిండు బాణం పోకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క గుణాల నరేష్ గారి కుటుంబానికి వాళ్ళ కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వం తక్షణ సహాయం కింద 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పని సిరిసిల్ల ప్రజల పక్షాన, అదేవిధంగా సిరిసిల్ల ఆసమల సమన్వయ కమిటీ పక్షాన మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చట్టపరమైనటువంటి శాఖపరమైనటువంటి చర్యలు మీరు తీసుకోవాలని కేటీఆర్ గారిని మేము మా సిరిసిల్ల ప్రజల పక్షాన కోరుతా ఉన్నాము. ధన్యవాదాలు. వేమలవాడ పట్టణంలోని 100 పడకల ఏరియా ఆసుపత్రిలో గత నెల రోజుల క్రితం ప్రారంభించిన కంటి వైద్య చికిత్స విభాగానికి మంచి స్పందన లభిస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేష్ రావు పేర్కొన్నారు. మొత్తం కనులు కనబడకపోతే సర్కార్ దవాఖానలకు అత్తే మేడం చూసి అమ్మ మొత్తమే కన్ను కనబడతలేదు ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేసింది. మంచిగా కనబడుతుంది నాకు, ఆపరేషన్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఒక్క రూపాయి ఖర్చు లేదు, మంచిగా చూసుకున్నారు మమ్మల్ని. కోరైతే నాకు కన్ను కనబడుకుంటే ఇక్కడికి ఎవడలకు వచ్చిన సర్కార్ దవాఖానలకు వచ్చిన అత్తే మేడం చూసింది, చూసి కన్ను కనబడతలేదు కదా ఆపరేషన్ చేయాలని అన్నారు. నీ ఏమన్నా కన్ను కనబడతలేదు, పక్క కొన్ని మనిషి వేయించుకుంటున్నావు కనబడలే, ఇప్పుడు మంచిగా కనబడుతుంది ఆపరేషన్ చేసినాక
ఇప్పుడు మంచిగా ఉన్నా, మంచిగా చూసుకున్నారు, మంచిగా మందులు ఇచ్చారు. ఇప్పుడు పైస ఒక్క రూపాయి దరగలేరు, మంచిగా చూసుకున్నారు. అది ఎవరవాడ ఎవరవాడ వైఎన్ నారాయణ సర్కార్ దావాన్ని కట్టిన కండగనవాడని మేడం చూసారు. మంచిగా చేసేది ఇప్పుడు కన్ను మంచిగా కనబడుతున్నాయి. ఒక పైసా ధరలో కూడా చేసి ఒక రూపాయలు చెండి ఇట్లా మంచిగా కలుసుకున్నాను. చంద్రబాబు మబ్బులు అయినా చూపించుకుంటాను సర్కార్ దావాన్ని కలిసిన ఆక్సిజన్ చేయాలమ్మా నాకు చేసింది మంచిగా కనిపిస్తుంది. ఒక రూపాయి ఖర్చు పెట్టుకున్నా చూసుకుంటూ మంచిగా కలుసుకుంటాను. గోడీలు అన్నీ చేయండి. మేడం నాకు కన్ను కూర వేసేసాను, హాస్పిటల్ ఆపరేషన్ చేసి మేము ఆడ హాస్పిటల్ మంచిగా ఉన్నది. ఒక రూపాయి ఖర్చు లేదు, అంత ఫ్రీ. హాస్పిటల్ కూడా బాగుంది, డాక్టర్ కూడా మంచిది, చాలా బాగా చేశారు. ఇప్పుడు కన్ను మంచిగానే కనిపిస్తుంది. బయటకు పోతే 15,000 ఖర్చు వస్తాను అన్నారు, అందుకనే ఇక్కడ చేపించుకున్నాము. మేడం చూసి చాలా బాగుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్. తిరిగి మళ్ళీ ఎలాంటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.